హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. డయాబెటాలజిస్ట్ జనరల్ ఫిజిషియన్ అయిన డాక్టర్ కె రామ్ కుమార్ గారి పర్యవేక్షణలో లక్ష్మీ గాయత్రి హాస్పిటల్స్ ఇప్పుడు 24 గంటల పాటు ఉత్తమ వైద్య సేవలను అందించనుంది. లక్ష్మీ గాయత్రి హాస్పిటల్స్, మాదేటి గార్డెన్స్, అక్కైపాలెం, విశాఖపట్నం. సంప్రదించవలసిన నంబర్ 0891272877. బైకర్స్ స్టూడియో మీ అభిరుచికి తగిన విధంగా మీ బైక్స్ కి అన్ని రకాల మోడిఫికేషన్స్ మరియు పెయింటింగ్స్ అందించనుంది బైకర్స్ స్టూడియోస్. బైకర్స్ స్టూడియోస్, ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్, బిసైడ్ సౌభాగ్య హోటల్, ర్యాండమ్ గార్డెన్స్, విశాఖపట్నం. కాంటాక్ట్ నంబర్ 9440 8582. ఏంటండి అప్పారావు గారు ఇంత సంతోషంగా ఉన్నారు, ఫంక్షన్ వచ్చారా? లేదండి, పొలం పనులు చేయడానికి వచ్చాను. విత్తనాలు ఇస్తే చల్లి చెడిపోతారు, వాటాలి టాపు తీసితే రైతు టాప్. అరే సత్యనారాయణ గారు, మార్కండయ్య చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి పేదవాళ్ళు సహాయం చేద్దాం వస్తే అప్పారా గారు ఫంక్షన్ చేయడానికి వచ్చారంట కదా. దగ్గర వచ్చే నేనేమన్నానండి, అంత కోపం తెచ్చుకుంటున్నారు. కోపం వస్తే కోపం తెచ్చుకోకపోతే కోకో కోల తెచ్చుకుంటారండి. ఇప్పుడు కోపం వస్తే కోపం తెచ్చుకోకపోతే కట్టిన నా కైపులు తెచ్చుకుంటారా? ఇప్పుడు తను ఏమందని బీపీ తెచ్చుకుంటున్నారు? బీపీ వస్తే బీపీ తెచ్చుకోకపోతే బియ్యం బస్తా తెచ్చుకుంటామండి. ఇప్పుడు నోరు ఎందుకండి అంతరాం లేపుతా ఉన్నారు? నోరు తెరిస్తే నోరు లేకపోతే నాకు సార్ డోర్ లెగిస్తారా? నా సంగతి నేను తెలియదు. ఇక్కడ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సత్యనారాయణ గారు తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుసు, మా తాత నరేంద్ర మోడీ గారు తెలుసు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుసు. రాత్రి ఫోన్ లో మాట్లాడడం జాగ్రత్తగా ఉండండి. ఏంటి వీళ్ళందరితో రాత్రి మాట్లాడారా? ఏం మాట్లాడారు? రాంగ్ నెంబర్ పెట్టేయమన్నారు. హలో, ఫేస్ గురించి నా దగ్గర మాట్లాడకండి. నేను ఇలా ఫంక్షన్కి వచ్చానా లేదో కళాభారతికి, అలా కారు దిగానా లేదో అమ్మాయిలు అబ్బాయిలు నా వెనకాల చేరి అయ్యి బాబు ఏమందం అన్నారు తెలుసండి. హలో అప్పారావు గారు, మీ వెనకే మేము ఉన్నా, వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఏ మందం కాదు అన్నారు. అదండి గురుగారు ఎలా ఉన్నారు? మొన్నటికి మొన్న మా ఊరు వెళ్ళానండి, అక్కడ నా నంబర్ ఏమన్నారు తెలుసా? అప్పారావు గారు మీరు అచ్చం ఆత్రేయపురం పూతరేఖలాగా తెల్లగా ఉన్నాను. ఎవడండి ఆ మాట అది? ఆహా ఎవడండి అంటున్నా, మీరు ఆత్రేయపురం పూతరేఖలా తెల్లగా లేరు, అనకాపల్లి ఎనుపరేఖల నల్లగా ఉన్నారు. అలా ఉంది మీకు నా కలర్ అంటే? అవును, మీరు ఎక్కడైనా పుల్లే అంటగా? ఎక్కడైనా పుల్లే? ఎక్కడైనా పులే? ఎక్కడైనా పులేనండి. మీ ఇంట్లో? ఇంట్లో కూడా పులే, కాకపోతే దుర్గాదేవి నా నెత్తి మీదే కూర్చుంటాయి. హలో అప్పారావు గారు, నాకు ఒక చిన్న డౌట్ అండి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది కదా, మీకంటూ లైఫ్ ఏం గోల్ లేదా? ఏమంటే పేదలకు సేవ చేయాలని మార్కండేయ చారిటబుల్ ట్రస్ట్ సత్యనారాయణ ఒక గోల్ పెట్టుకున్నారు. ఈసారి తండ్రి అడుగుజాడల్లో ముందుకు వెళ్ళాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక గోల్ పెట్టుకున్నారు కాబట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యా. ఓకేనా? ఈసారి ఎలాగైనా సరే ప్రతిపక్షం లేకుండా చేయాలని గోల్ పెట్టుకున్నారు కాబట్టి మా తాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు. ఓకే, నా గోల్ ఏంటంటే నాకు పెద్ద గది కావాలండి. ఆ గది నిండా ఏసీ ఉండాలి, అందులో పోయినంత డబ్బు ఉండాలి, ఆ గదిలో నేను ఒక్కడనే ఉండాలి, నా మాటే చెల్లుబాటు అవ్వాలి. ఏంటి పెద్ద గది ఉండాలా, ఆ గదిలో ఏసీ ఉండాలా, కానీ దాని డబ్బు ఉండాలా, దాంట్లో మీరు ఒక్కలే ఉండాలి? అయితే ఏం ఉండాల్సింది? ఏటీఎం సెంటర్ లో సెక్యూరిటీ గార్డ్ లాగా. సరే కానీ ఇవన్నీ పక్కన పెడితే నాకు ఒక చిన్న డౌట్ అండి. ఫైర్ స్టేషన్ లో ఎప్పుడు మగవాళ్ళు పనిచేస్తారు, ఆడవాళ్ళు ఎందుకండి పనిచేయరు? అది నాలాంటి అందమైన అమ్మాయిలు ఎందుకు పనిచేయరు? ఏమంటే ఒక్కసారి మన మగవాళ్ళు క్లాప్స్ కొట్టాలండి. కొట్టాలి. యా బాదే సర్జి, ఏమడిగింది మీ చెల్లి? ఏమడిగా మళ్ళీ అడిగా? ఫైర్ స్టేషన్ లో ఎప్పుడు మగవాళ్ళే పనిచేస్తారు, నాలాంటి అందమైన అమ్మాయిలు ఎందుకు పనిచేయరు? ఎందుకంటే ఆడవాళ్ళకి మంట పక్కనే తెలుసు, ఆడపడం ఎక్కడ తెలుసండి? అంటే మీరు తక్కువగా అర్థం చేసుకోకుండా
అంటే తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే ఆడవాళ్ళకి మంట పట్టడం ఆర్పడం తెలియదు అన్నానంటే, ఉదయాన్నే ఎప్పుడు 5 గంటలకు డ్యూటీకి వెళ్ళాలంటే ఆ మొగుడు కోసం, ఈ ఉదయాన్నే ఎప్పుడు 6 గంటలకు ఆ కొడుకు ఉద్యోగం వెళ్ళాలంటే మరి ఉదయాన్నే ఆ తల్లి, ఆ మహాతల్లి మంట అంటే తెలియదు స్టవ్. సరే సరే, కానీ మీకు ఇద్దరు పిల్లలు అంట పైకి వచ్చారా? పైకి వచ్చారండి. మన పెద్దోడు కత్తట్టుకుని వచ్చాడు, నేను చిన్నోడు కర్రట్టుకుని వచ్చాడండి. అలా పైకి వచ్చారా? అవునండి. ఏమండి పక్కకి సుబ్బారావు చూడండి, వాళ్ళ ఆవిడ రోజు నెలకి 4 సినిమాలు తీసుకెళ్తారు. పెళ్ళి ఈ రోజు అవుతుంది, ఎప్పుడైనా నువ్వు సినిమాకి తీసుకెళ్లారా? నేను కూడా సుబ్బారావు గారు వాళ్ళ ఆవిడ అడిగాను, నెలకి 8 సార్లు సినిమాలు తీసుకెళ్తారు రానన్నది ఆవిడ. నేను అడిగింది నా గురించి, పక్కకి సుబ్బారావు గురించి, పెళ్ళ గురించి కాదు. రోజు ఇంట్లో సినిమా చూపిస్తుంది, ప్రత్యేకంగా థియేటర్కి వెళ్ళి సినిమా చూపించాలా? సర్లేండి, మీకోసం నేను టిఫిన్ చేశాను, బాక్స్ లో తీసుకురానా? వద్దు, పెన్ డ్రైవ్ లో పెట్టి ఓపెన్ చేసుకోవాలి. ఆడవాళ్ళతో కానీ ఎవరితో కానీ నేను మాట్లాడడంలో నెంబర్ వన్ తెలుసా? మీకు అసలు ఆడవాళ్ళతో మాట్లాడడం తెలుసా? ఆడవాళ్ళతో మాట్లాడడం తెలుసా? వాట్ ఆర్ యు టాకింగ్? మొన్నటి పక్కింటి విజయలక్ష్మి గారించి మీరు ఏమన్నారు? నువ్వు పిచ్చి లోపలేదో పెట్టుకొని మాట్లాడు. ఏమండి, ఉదయాన్న మన ఇంటికి ఎవరైనా టిఫిన్ చేసేటప్పుడు వస్తే మనం ఏమంటామండి? ఏమంటాం? టిఫిన్ చేద్దరు కానీ రండి అంటాం. అదే మధ్యాహ్నం పూట లంచ్ బ్రేక్ లో వస్తే ఏమంటామండి? భోజనం చేద్దాం రండి. అలాగే వెంకటలక్ష్మి రాత్రి పడుకునే టైం వచ్చిందండి, రండి పడుకుందాం అన్నాను. తప్ప ఏంటి? తప్పిడ మా ఇద్దరం సరిపోవా? ఇప్పుడు కావాలా? నీకు తప్ప తప్పు, నీకు వాళ్ళు కింద ఉండబట్టి సరిపోయింది, పై ఉంటే నిన్ను. హలో, నేను కూడా కింద నుంచి పైకి వచ్చిన వాడిని. ఓకే ఓకే, గుంటూరు మిర్చి ఉంది దా పెడతా. హలో, నువ్వు గుంటూరు దాకా వెళ్ళక్కర్లేదు, విశాఖపట్నం కూడా మిర్చి బాగానే ఉంటుంది. దయార్థ హృదయమైనటువంటి అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఉత్తమ దంపతుల స్కిట్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు మీకు తాత్కాలిక విరామం, మళ్ళా మీ ముందుకు ముందుకు వస్తాం. ఇంత మంచి కార్యక్రమంలో నన్ను ఇన్వైట్ చేసినందుకు సత్యనారాయణ గారికి, అలాగే మోహన్ పవర్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.